బ్యాక్ జగన్ సినీ ప్రముఖుల సమావేశంతో టాలీవుడ్ సమస్యలు టికెట్ల వివాదం కొలికొస్తాయా చిరు వేసిన ముందడుగు ఫలిస్తుందా జగన్ టాలీవుడ్ ట్రబుల్స్ కి పరిష్కారం చూపిస్తారా మెగా మీట్ తో ఎపిసోడ్ కు శుభం కార్డు పడుతుందా నాగార్జునతో పాటు మరో 10 మంది సినీ ప్రముఖులు సీఎం జగన్ తో సమావేశం కానున్నారు ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రిని కలవనున్నారు వీరంతా ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళనున్నారు టికెట్ ధరలతో పాటు సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు చిరంజీవి నాగార్జునతో కలిసి వెళ్ళేందుకు మహేష్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుసింది వీరితో పాటు మరికొందరు సినీ పెద్దలు చిరంజీవితో కలిసి జగన్ తో భేటీ కానున్నారు మంత్రితో మాట్లాడి సీఎం జగన్ తో ఈ నెల 10న చిరంజీవి భేటీని ఖరారు చేసుకున్నట్టు తెలిసింది మంత్రి బొత్స సత్యనారాయణ మధ్యవర్తిత్వం వహించినట్టు ప్రచారం జరుగుతోంది జగన్ తో జరిగే భేటీలో టికెట్ రేట్లు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది ఈ సమావేశం తర్వాత చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని సినీ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు వ్యవధిలో జగన్ తో చిరంజీవి భేటీ కానుండడం ఇది రెండోసారి జనవరి 13న తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి వెళ్లారు అప్పుడు ఆయన ఒక్కరే వెళ్లారు భోజన సమయంలో ఇద్దరి మధ్య చర్చ జరిగింది ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏపీలో టికెట్ల ధరలు పెంచకపోతే వచ్చే నష్టాన్ని చిరంజీవి సీఎం కు వివరించినట్టు ప్రచారం జరిగింది తాజాగా సీఎం జగన్ తో చిరంజీవి బృందం భేటీ తర్వాత ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య ఏర్పడ్డ దూరానికి ఎండ్ కార్డు పడే అవకాశం ఉందని చెబుతున్నారు టికెట్ల ధరపై సినిమా పెద్దలకు అనుకూలంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన సినిమా టికెట్ల కమిటీలోని అధికారులు మంగళవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్న ఈ భేటీలో సినిమా టికెట్ల ధర 45 రూపాయలుగా నిర్ణయించే అంశంపై చర్చలు జరిగాయి ఈ నెల 10వ తేదీన హైకోర్టులో టికెట్ ధరలపై పిటిషన్ విచారణకు వస్తూ ఉండడం ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమకు చెందిన బృందం ముఖ్యమంత్రిని కలుస్తూ ఉండడంతో సినిమా సంక్షోభానికి ముగింపు పలకాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ముఖ్యమంత్రితో జరిగిన చర్చల సందర్భంగా కమిటీ నివేదికను హైకోర్టుకి సమర్పించే అంశంపై కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు